విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గూనాం గ్రామంలో ఇసుక రీచ్ దగ్గర రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ మాట్లాడుతూ, చంపావతి నదిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ప్రతి ఇసుక లారీ ట్రాక్టర్ బొత్స అకౌంట్లోకి వెళ్తుంది. మేము ఆరోపణలు చేయడం లేదు, నిజమే చెప్పుతున్నాం. నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్పుతారని అన్నారు. ఈ గజపతినగరంలో ఇసుకలో అక్రమంగా సంపాదిస్తున్న ఫ్యామిలీ బొత్స ఫ్యామిలీయేనని అన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటే వైసీపీ ఎమ్మెల్యే ఒక్క బొత్స అప్పలనర్సయ్యకే చెల్లిందని, ఇసుక భూములు ఉన్నాయంటే చాలు అక్రమాలు చేస్తున్న కుటుంబం ఒక్క బొత్స కుటుంబానికే చెల్లిందని అన్నారు. ఈ గజపతినగరం నియోజకవర్గంలో ఎవరినైనా అడిగితే, ఇసుకను ఎవరు దోచుకుంటున్నారని అడిగితే చిన్నపిల్లలైనా చెబుతారని, ఆ స్థాయిలో అక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఇసుక అక్రమాల్లో ఎంపీపీలు జడ్పీటీసీలు వారి అనుచరులు సంపాదిస్తున్నారు. ఫ్యాక్టరీలకి ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్రమ సంపాదన కోట్లు సంపాదిస్తూ కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని దోచుకుని దాచుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఇసుక ఈరోజు బంగారంతో సమానంగా, ఈరోజు సిమెంట్ ఎంత కొంటున్నామో ఇసుక కూడా అంత కొనే పరిస్థితి ఈరోజు దాపరించింది. ఎందువల్లంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు ఒక సీడీ కట్టుకోవాలంటే భయపడే రోజులు ఈరోజు దాపరించాయి. అది కాకుండా ఈరోజు ఉపాధి దొరకకుండా ఈరోజు కూలీలు ప్రతి ఒక్కరికి తెల్లవారేసరికి పని దొరికేది. ఈరోజు ఈ సిమెంటును ఇసుక ఈరోజు విపరీతంగా రేట్లు సిమెంట్తో సమానంగా ఇసుక కొనవలసి వస్తున్న దానికి ఈరోజు ప్రతి ఒక్కరు భయపడిపోయే పరిస్థితి. ఈరోజు ఇంతకుముందు మన విలేజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు బళ్ళుతో పట్టుకెళ్ళిపోయి చేసుకునే పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. ఏ ఇల్లున్నా ఏ ఉన్నా మన వాళ్ళు కొంతమంది సాయం చేసి మరీ అందరికీ కట్టేసి ఇల్లులు కూడా దర్జాగా కట్టుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు ఒక సిమెంట్ బస్తా ఆరో చంద్రబాబు నాయుడు టైంలో 200 రూపాయలు ఉంటే ఈరోజు 450 రూపాయలు పెట్టి ఈరోజు మంచి సిమెంట్ కొనాలంటే ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ రోజు ఇసుకను ఫ్రీ చేశారు. ఇసుకను ఫ్రీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి, కార్మికులకి, కర్షకులకి, ప్రతి ఒక్కరికి పని దొరికేది. ఇసుక ఫ్రీగా వచ్చేది కాబట్టి ఏ బళ్ళుతోనైనా తెచ్చుకుంటారు, ఏ ట్రాక్టర్ తెచ్చుకున్నా 100, 1000 లేకపోతే వాళ్ళకి సొంత బళ్ళు ఉంటే సొంత బళ్ళు నిండి తెచ్చుకుంటారు. ట్రాక్టర్ 1000 రూపాయలు ఉండేది. ఈరోజు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క ట్రాక్టర్, ప్రతి ఒక్క లారీ, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బొత్స అకౌంట్లోకే వెళ్తుంది తప్ప ఇంకోటి అయితే కాదు. ఇదేదో మేము చెప్తున్నాం లేకపోతే ఆరోపణ చేస్తున్నాం అనేది అయితే మాత్రం కాదు. మా గజబినా నియోజకవర్గంలో ఏ ఒక్కరిని కదిపిన ఈరోజు ఎవరు ఇసుక వ్యవహారం చేస్తున్నారు, ఎవరు ఇసుకలో ఈరోజు డబ్బులు చంపిస్తున్నారు? ఇసుకలో డబ్బులు చంపిస్తున్నది ఒక్క బొత్స ఫ్యామిలీయే. ఈరోజు ఏ ఫ్యాక్టరీలో చూసుకున్నా ఏదన్నా అనాథరైజ్డ్గా ఇక్కడ జరుగుతుంది తప్ప ఆథరైజ్డ్గా ఏదైనా చూపించగలుగుతున్నారా? ఈరోజు ఎన్ని ట్రాక్టర్లు తిరుగుతున్నాయి, ఎన్ని విధాలుగా ఈరోజు నష్టం, ఈరోజు గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయం, ఆదాయం ఇప్పుడు ఏమైనా వస్తుందా? ఇప్పుడు ఇన్ని ఈరోజు లింగాలవలస ఉంది, లోగిస్ ఉంది, తుమ్మకాపల్లి ఉంది, ఎంగుమనం ఉంది, వీటి ఏవైనా కూడా ఏ ఒక్కటైనా ఈరోజు అధికారికంగా ఒక్క ట్రాక్టర్నే వెళ్తుందా? రిసిప్ట్లు మాకు చూపించమనండి. ఎన్ని రోజుకి వెళ్తున్నాయి, ఎన్ని ఉన్నాయి? అన్ని వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎంతకాలం ఇలా వెయిట్ చేస్తాం? ఎంత ఎవరైనా వాళ్ళు దేవుళ్ళ వాళ్ళు ఏమైనా స్వతహాగా మీ నాయన మీరు ఏదైనా పట్టుకెళ్ళిపోండి చేసుకోండి అని చెప్పడానికి ఎంతసేపు దోచుకొని పద్ధతిలోనే ఉన్నారు తప్ప ప్రజలకి ఈ బొత్స సత్యనారాయణ వల్ల ఉండవండి, ఈ బొత్స అప్పలనర్సి వల్ల ఉండవండి, ఏ ఒక్కరికి కూడా ఈరోజు లబ్ధి చేకూర్చిందంటే అది కాదు, వాళ్ళ పార్టీ మనుషులు, వాళ్ళ పార్టీ విధేయులకి, వీళ్ళందరికీ లబ్ధి చేకూర్చి ప్రతి ఒక్క మండల పార్టీ ప్రెసిడెంట్ లేదంటే వాళ్ళ ఎంపీపీలు, వాళ్ళ జడ్పీటీసీలో బాగుపడుతుండ్రు తప్ప ఇంకోటి లేదు. ఈ విధానాన్ని స్వస్తి పలకపోతే రోజుకొక ధర్నా రోజుకొక ఇచ్చేసి మేము తీరుతామని చెప్పేసి ఈ సభా మూలకంగా మేము చెప్పుకోగలుగుతున్నాం.